नाज़रीन अस्सलाम वालेकुम, मैं मोहम्मद फरीद सिद्दीकी, N99 न्यूज़ वॉइस ऑफ इंडिया में आपका खैर मकदम करता हूँ। पहाड़ी शरीफ पुलिस स्टेशन हदूद में गाय और भैंसों का सरखा करने वाले दो अफराद और इनसे खरीदने वाले तीन अफराद को गिरफ्तार किया गया। तफसीलात बताते हुए कमिश्नर रचाकोंडा श्री महेश भागवत ने मीडिया के नुमाइंदों को बताया कि अख्तर अली मोहम्मद नौशाद, जो सुखपुर गांव उत्तर प्रदेश के साकिन है, जो पिछले 10 साल से यहां पर मुकीम है और मुसलसिल ये सरखे की वारदातों को अंजाम देते आ रहे हैं। ये अब तक 8 केसों में मुलविस पाए गए हैं, जिसमें से 7 पहाड़ी शरीफ पुलिस स्टेशन और बालापुर पुलिस स्टेशन का एक। ये दोनों अफराद रात के औकात में घरों के पास बंधे हुए गाय भैंस जैसे जानवरों को खोल कर ले जाया करते थे और मोहम्मद चांदपा शाह, मोहम्मद गौस कुरैशी, अब्दुल माजिद कुरैशी को बेच दिया करते थे। इनके कब्जे से 2 गाय, 1 भैंस, 1 मोटरसाइकिल, 4 खंजरें, बड़े प्लास्टिक बैग और 2.5 लाख रुपये नकद रकम बरामद कर ली गई। बाद इसके कमिश्नर रचाकोंडा श्री महेश भागवत ने उनका तमाम क्राइम टीम को रकमी इनाम से नवाजा, जिन्होंने इस काम में अपनी ईमानदारी दिखाते हुए इस काम को तकमील तक पहुंचाया। आइए नाज़रीन इसी की एक तफसीली रिपोर्ट। पशु दोंगतनम केस 8 केसेस गैंग तरह एवर की अम्मेशारु आ रिसीवर्स मतम 5 गुरुनी ఈ 8 కేసెస్లో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు అఖ్తర్ అలీ, తర్వాత మొహమ్మద్ నౌషాద్, ఇద్దరు కూడా ఇంటర్స్టేట్ ఆఫెండర్. వాళ్ళ సొంత స్టేట్ అది ఉత్తరప్రదేశ్లో దేవరియా డిస్టిక్, అది సాలెంపూర్ అని గాజీకబల్ను సాలెంపూర్ అని గ్రామం, అక్కడ దేవరియా జిల్లాలో ఉత్తరప్రదేశ్ స్టేట్. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక 10 సంవత్సరం అయింది అని తెలిసింది. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పశువుల దొంగతన వాళ్ళు మొదలుపెట్టి ఇక్కడ ఉన్న కొన్ని రిసీవర్స్, దాంట్లో మొహమ్మద్ చాంద్ పాషా షహీన్ నగర్ బాలాపూర్, తర్వాత మొహమ్మద్ గౌస్ కురేసీ బార్కస్ హైదరాబాద్ సిటీ, తర్వాత అబ్దుల్ మజీద్ ఈయన కూడా షహీన్ నగర్ బిస్మిల్లా కాలనీ బాలాపూర్, ఈ 3 అది రిసీవర్. ఈ ఇద్దరు ఈ అఖ్తర్ అలీ అండ్ మొహమ్మద్ నౌషాద్ వాళ్ళు రాత్రి జనరలీ ఎక్కడ పశువులు మన ఇంటి ముందు కానీ ఐసోలేటెడ్ వాళ్ళు కట్టారు ప్రజలు, ఆ పశువులు వాళ్ళు దొంగతనం చేసి తర్వాత ఈ రిసీవర్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రిసీవర్ తర్వాత మన అఫెండర్ వాళ్ళ కస్టడీ నుంచి 2 బఫేలో, 1 కౌ, 1 మోటార్ సైకిల్, 4 కత్తిలు, 8 ప్లాస్టిక్ బ్యాగ్, తర్వాత 2,15,000 క్యాష్ ఇది అది రికవరీ చేయడం జరిగినాయి. ఈ కేసెస్ అన్ని 7 కేసెస్ అది పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్, 1 కేసు అది బాలాపూర్. ఈ కేసులో కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్ ఒక్కొక్క కేసులో లైవ్ దొరికినాయి. ఆ ఫుటేజ్ వలన ఈ అఫెన్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అని ఇమీడియట్లీ మా టీంకి అది బాగా సహాయం అయింది, ఈ టెక్నికల్ ఎవిడెన్స్. సో ఇది కూడా ఇప్పుడు కూడా నేను ప్రజలకి ఎవరెవరి ఇంట్లో ఈ పశువులు ఉన్నాయి, గతంలో కూడా హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, అక్కడ ఇబ్రాహీంపట్నం ఆ ప్రాంతంలో ఈ పశువులు చాలా దొంగతనం